ప్రజలే నా కుటుంబం అని భావించే నాయకులు అర్థుగా లభిస్తారని అలాంటి నాయకులను దూరం చేసుకోవద్దని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ధర్మాపురం నియోజకవర్గం గోల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్మాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకులు కొప్పుల ఈశ్వర్ అని కొనియాడారు. ఎన్నికలు వస్తున్నాయంటే చిరిగిన బట్టలు వేసుకుని సింపతి పొందాలని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి వస్తుంటారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజల కోసం ఆరాటపడుతూ వారికి అండగా నిలవాలనే ఆలోచన చేసే నాయకుడు కొప్పుల ఈశ్వరని, ఆయన తల్లిదండ్రుల పేర ట్రస్టును ఏర్పాటు చేసి అనేక సేవలు అందించిన నాయకుడు అన్నారు. అనేకేళ్లు పాలన చేసి ప్రజలకు ఏమి చేయనోళ్లు మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అట్టడుగు వర్గాలకు ఓటు హక్కు అవసరం లేదని, ఆనాడు చెప్పిన కాంగ్రెస్ ను వ్యతిరేకించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని పోరాటం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఈనాడు కొప్పుల ఈశ్వర్ కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో ఈశ్వరన్న కృషి మరవలేనిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తే హైదరాబాద్ నడివొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేయడంలో ఈశ్వరన్న కృషి మరవలేనిదన్నారు. ఆకాశమే హద్దుగా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలని ఆలోచన చేయడంలో ఈశ్వరన్న మొదటి వ్యక్తి అని అన్నారు. చందమామను తీసుకుని వచ్చి మీ చేతిలో పెడతామని కళ్ళబొల్లి మాటలు చెప్పే వారి మాటలు నమ్మొద్దని, ఓడిపోయిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోని వాళ్ళు మళ్లీ వస్తారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఈనాడు ఈశ్వరన్న హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేయాలన్నారు. ప్రతి విషయంపై ఆలోచన చేస్తే అర్థమవుతుందని ఆయన హితవు పలికారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆరాటపడే వారిని ఆదరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే ప్రజలు ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చెప్పే వాళ్ళు ఉంటేనే ఉంటారు, మనం వినేటప్పుడు ఆలోచించుకోవాలి. ఈ స్టేజ్ మీద నుంచి నేను కూడా మాట్లాడుతా ఉన్నాను. బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన పనులు, కొప్పుల ఈశ్వరన్న గారు చేసిన పనులు, కొప్పుల ఈశ్వరన్న గారు తన తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద ప్రభుత్వం చేసినవి సరిపోతలేవు. నేను నా కుటుంబాన్ని ఏ విధంగా అయితే సంతోషంగా చూసుకుంటున్నాను, నా కుటుంబం లాగా నా ఓట్లు వేసిన ఆశీర్వదించినటువంటి ప్రజలను కూడా అదే విధంగా చూసుకుంటాను. ఇవాళ కొప్పుల ట్రస్ట్ పేరు మీద ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో